హలో గైస్, వెల్కమ్ టు జీటీఏ ఫైవ్ గేమ్ ప్లే. గైస్, మన సించన్ గడు ఎప్పటిలాగానే షాప్ కి అయితే వెళ్ళాడు అనమాట. వెళ్ళి అక్కడ ఒక చాక్లెట్ అయితే కొనుక్కొని తింటుండగా అందులో వచ్చేసి మన సించన్ గడికి అయితే గోల్డెన్ టికెట్ దొరికింది. కాబట్టి ఇప్పుడు మన సించన్ గడ్ అయితే చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళబోతున్నాడు అనమాట. కాబట్టి ఒకవేళ చాక్లెట్ ఫ్యాక్టరీలో మనోడు ఒకవేళ విన్ అయ్యాడు అనుకో, మనకు మిలియన్స్ ఆఫ్ డాలర్స్, అలాగే ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్ మన సించన్ గడ్ అయిపోతాడు అనమాట. మీరు ఆల్రెడీ చాక్లెట్ ఫ్యాక్టరీ మూవీ చూసిన మీకు అర్థమైపోయింది కాన్సెప్ట్ అయితే. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వెళ్దాం పదండి. రియల్లీ క్రేజీ అని చెప్పొచ్చు. మన సించంగడు ఎప్పటిలాగానే చాక్లెట్ కొనుక్కోవడం ఏంటో, అందులో వాడికి గోల్డెన్ టికెట్ రావడం ఏందో నిజంగా. కాబట్టి ఇంకా లేచి కూడా వెళ్ళకపోతే మీరు మాత్రం ఫస్ట్ గా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పదండి గైస్, ఇక వెళ్దాం. రారా సించాన్, నిజంగా నువ్వు మామూలు అదృష్టవంతుని కాదురా. నేను చెప్పలేదా ప్రాంక్లెట్, నేను ముందే నాకు ఏదో ఒక అదృష్టం తగులుతుంది, అప్పుడు చూడు ప్రాంక్లెట్ అన్నానా లేదా? సరే సరే రా 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 రా. అరే సించాన్ నాకు అర్థం కాదు, ఇప్పుడు మన ఇద్దరు వెళ్ళలేదు లేకపోతే నువ్వు ఒక్కడ వెళ్ళాలి లోపలికి. మూవీలు అయితే ఇద్దరు వెళ్తారు, మళ్ళీ ఇక్కడ ఇద్దరు నల్లేశ్వరంలో తెలియదు. పద వెళ్దాం, ముందు వచ్చేసి అవన్నీ తర్వాత గానీ. ఓకే రా రా రా. ఓకే గైస్, మనకు మ్యాప్ లో పాయింట్ కూడా వచ్చేసింది. ఎక్కడ లొకేషన్ ఇంతకు? వెయిట్ ఏ సెకండ్, ఆగండి. ఎక్కడుంది ఇది డిస్టెన్స్? అది ఇక్కడిక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉందిరా. ఓకే, మేబీ అక్కడ నుంచి వెళ్ళిపోట్ అవుతాం అనుకుంటా. చలో చలో చలో, లెట్స్ గో. రియల్లీ క్రేజీ గైస్, మన సించన్ గడు చాక్లెట్ కొంటే అంటే గోల్డెన్ టికెట్ రావడం ఏందో. సర్లే సించాన్, మళ్ళీ ఒకవేళ చాలా డబ్బులు వస్తే ఏం చేస్తావురా? నాకేమైనా ఇస్తావా? ఇవ్వా. ఏంటి ఫ్రాంక్లిన్ అలా మారాడుతో, నీకెందుకు ఇస్తా చెప్పు. నేను అనవసరంగా బ్యాంక్ లో దాచుకుంటా, నేను పెద్దయినా యూజ్ చేసుకుంటా. అంటే నాకు ఇవ్వవారా ఫ్రాంక్లిన్? నేను కష్టపడి చాక్లెట్ కొనుక్కుంది అంటే నీకు ఎందుకు ఇస్తా ఫ్రాంక్లిన్? అంతేలేరా సించాన్, అప్పుడే పరాయణ అయిపోయినా నేను వచ్చేసి చాక్లెట్ కొనికి నీకు డబ్బులు వచ్చింది. అంటే నువ్వే ఇచ్చావు కాదన, నువ్వు కాకపోతే మళ్ళీ ఇప్పుడు నేను కూడా కొంచెం సంపాదించుకోవాలి కదా డబ్బులు. రే రే, అన్యాయం రా ఇది. ఇప్పుడు నీతో పాటు రావాలో చెప్పు, వెళ్ళిపోతే వెళ్ళిపోతారా? లేదు లేదు, రాలేరా. ఇప్పుడు ఆపు, నీకు పర్సంటేజ్ ఇచ్చి నేను ఆపు తీసుకుంటా, ఓకేనా? ఇప్పుడు హ్యాపీ ఫ్రాంక్లిన్. సరే లేరా నాన్న, ఆడికి వెళ్ళిన తర్వాత నిజమో కదా నాకు ఇంకా డౌట్ గానే ఉంది. ఫ్రాంక్లిన్ టీవీలో అంత పెద్దగా ఆడిచి ఇచ్చారు, ఇంకెందుకు భయపడుతున్నావు? నిజమే అది, ఏం భయపడకు. అంటే ఇలాంటి మోసాలు జరుగుతుంటారా నాన్న? మీరు అది గెలిచారు ఇది గెలిచారు అని కాల్స్ వస్తుంటే అప్పుడిప్పుడు. ఏం భయపడకు, నువ్వు పద ముందు ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరికి, తర్వాత ఇచ్చిన తర్వాత నిన్నేమో తెలుస్తుందే మనం వచ్చేసి. సరే సరే, నువ్వు చెప్పేవాడు వెళ్తున్నా, ఏమైనా తేడా దానికి మాత్రం నీ తాట తీస్తా, ముందు చెప్తాను ఓకేనా? నాకేం తెలీదు, ఆ నీకు సంబంధం, నువ్వు చెప్పినందుకు వెళ్ళి చాక్లెట్ కొనుక్కున్నా. నువ్వు సతాయిస్తున్నావు అని చాక్లెట్ డబ్బులు ఇస్తే దానికి కూడా మళ్ళీ నా మీద నేను బ్లేమింగ్. అయిపోయింది గైస్, వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇదేంటి ఇక్కడ? ఓ, పోలీస్ బైక్లే. ఓకే ఓకే సార్, మనీ ఇప్పుడు ఏం అవసరం లేదు సార్, మేము చాక్లెట్ గోల్డెన్ టికెట్ సంపాదించాం కాబట్టి మీ డబ్బులు మాకు అవసరం లేదు. ఓకే, ఫైనల్లీ రీచ్ అయిపోయింది గైస్. మనమైతే ఇక్కడ అదిగోండి, వెహికల్ రెడీ కూడా మన కోసం. ఏ పాయింట్ కూడా వచ్చిందిరా, ఏ చాలా ముందు గైస్ ఇక్కడ మనలాగానే. రారా సించాన్. ఏంటి ఫ్రాంక్లిన్, ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, ఎవరు ఉన్నారు అక్కడ? ఓ, తను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు గైస్, బ్యాగ్ తీసుకుని వచ్చారు మంచిగా లోపలికి వెళ్ళడానికి. ఊరి నాయనో సించాన్, చాలా ప్లాన్డ్గా వచ్చారు అందరూ. ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్దామంటావా? మరి టికెట్ ఇప్పుడు వెళ్దాం, టికెట్ ఇవ్వు మళ్ళా త్వరగా. ఓకే సార్, ఇక మేము వెళ్ళొచ్చా? వెళ్ళండి, కానీ ఒక్కరే వెళ్ళాలి. నువ్వు వెళ్తావా లేకపోతే బాబును పంపిస్తావా? ఇదేంటి, ఇద్దరు కదా వెళ్ళాల్సింది. లేదు సార్, ఇక్కడ మాత్రం ఒక్కరు మాత్రమే ఎంట్రీ, మాకు ఇద్దరు అయితే మేము అఫోర్డ్ చేయలేము కాబట్టి ఒక్కరు మాత్రమే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉండాలి కదా? లేదు లేదు సార్, మొత్తం వాళ్ళే చూసుకుంటారు లోపల కాబట్టి ఒక్కరు మాత్రమే ఎంట్రీ. మీ ఇష్టం ఉంటే వెళ్ళండి, లేకపోతే లేదు. సరిపోయింది. అరే సించాన్, ఒక్కరు మాత్రమే అంటారా ఎంట్రీ? మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఫ్రాంక్లిన్ అన్నా, ఏం భయపడకు, నేను లోపలికి వెళ్ళి దుమ్ము దులపేస్తాను, ఆ సంగతి నీకు తెలుసు కదా, ఎందుకు భయపడుతున్నావు అనవసరంగా. సర్లే, చాక్లెట్ నువ్వు కొన్నావు, నువ్వే గెలిచావు కాబట్టి వెళ్ళలే, నువ్వే వెళ్ళు, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను నీకోసం, ఓకేనా? వెళ్ళొస్తాను ఫ్రాంక్లిన్ అన్నా. సించాన్ జాగ్రత్త రా, లోపల ఏమైనా తేడా అనిపిస్తే వెంటనే వచ్చేసాయి బయటికి. సరే సరే ఫ్రాంక్లిన్ అన్నా, బై బై. బై రా సించాన్. పదండి ఫ్రాంక్స్, ఇంకా దుమ్ము దులిపేద్దాం. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్ మన సించాన్ అవబోతున్నాడు అన్నమాట. లెట్స్ గో. ఉయ్, ఇదేంటి? అమ్మో, ఎంట్రెన్స్ ఏంటి గైస్ ఇలా ఉంది? హలో అక్కాయ్, లోపలికి వెళ్ళడానికి దారి ఇదేనా? ఏంటి బాబు, నువ్వే గోల్డెన్ టికెట్ సాధించావు ఏంటి? ఎస్ ఎస్, నేనే సాధించాను. ఓకే, లోపలికి వెళ్ళి అయితే. ఇదంతా ఏంటి అక్కాయ్? ఇది లాభ ఇచ్చిన, నీకు ఏమైనా కావాలంటే ఫుడ్ తీసుకో. వద్దులే, ఇంతముందు చాక్లెట్ తిన్నా, చాలా కడుపు మొత్తం ఫుల్గా ఉంది. ఓకే పదండి, ఒకసారి పైన ఏముంది ఇంతకు చూద్దాం పదండి. అమ్మో, అన్ని చాక్లెట్స్ ఎప్పుడు ఉన్నాయి, ఇదేంటి డీరు? ఓకే ఓకే పదండి ఫ్రెండ్స్, ఇంకా వెళ్దాం లోపలికి. పద 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 చెర్రీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అమ్మ,
మాట్లాడట్లేదు మనతోని రియలీ అదిరిపోయింది ప్రైస్ నిజంగా మామూలుగా లేదు చూడండి ఎక్కడ చూడు చాక్లెట్లే ఉన్నాయి మొత్తము అదేంటి బోట్ ఎగురుతుంది వాటర్లో ఓ మళ్ళీ చాలా పబ్లిక్ వచ్చారు ఇదిగోండి ఇక్కడ ఉన్నారు కొంతమంది అక్కడ కొంతమంది ఉన్నారు ఎగుడిది వాడు ఇండివిజువల్ అనుకుంటా మేబీ అయితే వీళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు గైస్ మనల్ని ఓకే ఓకే నైస్ ఈ బండంకులు అంటే పైకి ఎక్కాడు హలో సార్ డోనట్ తింటున్నారా ఏంటి మీరు ఓ ఇంట్లో వాటర్ ఓ కింద అదే భయపడ్డాను ఫ్రెండ్స్ ఒక్క దెబ్బకు వాటర్ రెడ్ కలర్ ఉండేసరికి చాలా పెద్ద ఉంది పదండి మేమన్నా చూద్దాం ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఇదేంటిది గోల్డెన్ బారా ఏంటి ఓకే ఏం లేదు దీని మీద అయ్యో అమ్మల్ల మెల్ల 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 అబ్బా కింద పడ్డానే ఓకే పర్లేదు లేండి అమ్మా ఓ గాయ్ చాలా అంటే చాలా పెద్ద ఉందిరా నిజంగా ఓ మై గాడ్ ఇది మోతుంది బోటు బోటు మో వెళ్ళిపోతుంది హలో 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 బోట్ ఎందుకు వెళ్ళిపోతుంది హలో సార్ ఏమేది గైస్ బోట్ వెళ్ళిపోతుంది సడన్గా మళ్ళీ వచ్చుద్దేమో అయితే మ్యాజికల్ వరల్డ్ రా కంప్లీట్గా ఇది వచ్చేసి కంప్లీట్గా మ్యాజికల్ వరల్డ్ గైస్ నిజంగా జంప్ చేకిందికి అబ్బా తెల్లగా ఉన్నాయి వాటర్ తెల్ల తెల్లగా ఉన్నాయి టెంటి అమ్మో పైకి వెళ్ళిపోయి వెళ్ళి తెల్లగున్నాయి ఫ్రెండ్స్ వాటర్ అమ్మయ్యా చాలా అంటే చాలా కోల్డ్గా ఉన్నాయి జారిపోతున్నాయంటి మనోడు మళ్ళీ పైకి పైకి అమ్మో వాటర్ చాలా కూల్గా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎక్కడ చూడు పెద్ద పెద్ద చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మనం నచ్చినది నచ్చ చాక్లెట్లు అయితే నిజంగా అమ్మా పడ్డం ఓకే టెల్లు చూద్దాం పదా అంటే చూడలేదు మనం వచ్చేసి అడ్డలేద్దాం పదండి ఒకసారి అక్కడ ఎవరు ఉన్నట్టున్నారు ఎవరది అమ్మా ఓ ఇక్కడ లవ్ షేప్ చాక్లెట్ ఇటులా చాక్లెట్ ఇది వచ్చేసి నైస్ ఓకే పదండి 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 ఇంకెక్కడ ఏమేమి ఉన్నాయి ఇంతకు ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు అందరు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మనల్ని వచ్చేసి నిజంగా ఓకే ఇక్కడ ఏమన్నా ఆడుకోవడానికి ఏం పెట్టలేదు ఏంటి వీడు చూడండి బండోడు చాక్లెట్ దగ్గర నిలబడి డ్యాన్స్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ రియల్లీ క్రేజీ చాలా అంటే చాలా బాగుంది అది కూడా ఇక్కడ ఏమో పెట్టారు మనకు సరౌండింగ్స్ ఇక్కడ చూడు లాలీపాప్స్ ఉన్నాయి కదా మొత్తం కంప్లీట్గా హలో సార్ హాయ్ ఓ సారీ 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 అయ్యో డ్యాన్సర్స్ డిస్టర్బ్ చేశాను ఫ్రెండ్స్ సారీ బ్రో పదండి పదండి త్వరగా తొందరగా వెళ్దాం ఇక్కడేమున్నాయి ఇంతకు ఓ కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ కాయిన్స్ ప్లస్ ఇది అదేంది అదే ఆమెకేంటి ఇది ఎగ్ టైప్ కిండర్ జాయ్ కిండర్ జాయ్నా అది కిండర్ జాయ్ అనుకుంటా కిండర్ జాయ్లాగానే అనిపిస్తుంది చూడడానికి అయితే ఓకే ఇక్కడ ఇంకేం లేవా అయితే బోట్లో వెళ్ళేది మనం వచ్చేసి నెక్స్ట్ ఏరియాకి ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు గైస్ పదండి మాట్లాడదాం మనం వచ్చేసి వీళ్ళు కూడా చాక్లెట్ గెలుచుకున్న వాళ్ళేనా వాళ్ళే అయ్యో సారీ సారీ ఎవరు 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 అరిచారు ఇప్పుడు హలో హలో ఎవరు అరిచారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు ఉన్నారు వాటర్లో హలో ఓకే బుడి దగ్గరికి వెళ్ళిన బదం వచ్చేసి ఎవరు అరిచారు ఇక్కడ నాకు అరుపు వినబడింది ఏ ఫ్రెండ్స్ ఏం జరగట్లేదు ఇక్కడ ఆ బోట్ ఏం అప్పటి నుంచి అక్కడే ఉంది ఓకే ఓకే పైకెక్కు డోనట్టు ఓ మై గాడ్ గాయ్స్ లోపలికి వెళ్తే చూడండి ఒకసారి అమ్మో ఎవరు లేరు కదా మళ్ళీ ఎవరు అరిచి ఇంతకుముందు ఓకే ఎవరు లేనట్టున్నారు మన బ్రహ్మ అనుకుంటుంది వచ్చేసి ఓకే బోర్డు దగ్గరికి అయితే వచ్చేసాం పద 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 త్వరగా బోటెక్కు 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 ఇంకొంచెం ఫాస్ట్గా పద 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 అది 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 అమ్మాయ బోట్ వెళ్ళిపోతుంది మనం రాకొని ఓకే హై ఇదేంటి ప్లేస్ మారిపోయింది పద 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 గైస్ చూసారా ఉండండి స్పేస్ మారిపోయింది మనం పోటెక్కగానే ఓ మై గాడ్ పద 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 త్వరగా ఓకే నాకేదో కొంచెం తేడాగా అనిపిస్తుంది పైకి వెళ్ళాలి పైకి అది అది కొంచెం కొంచెం సైడ్కి నైస్ 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 ఇదేంటి వేరే లొకేషన్కి వచ్చామా ఏంటి మనము ఓ కంప్లీట్గా వేరే లొకేషన్కి వచ్చేసాము ఇక్కడ లుంపలు లుంపస్ లేవా
ఉండేలా అదిగోండి గైస్, ఇదేంటి ఇక్కడ పడిపోయింది? హలో అంకుల్ గారు, ఏమైంది అక్కడ? లుంపు లంపాస్ పడిపోయాడు. తెలీదు బాబు. హలో లుంపు లంపాస్, హలో లుంపు లంపాస్, ఏమైంది ఫ్రెండ్స్? ఏదో జరుగుతుంది ఇక్కడ. ఏం జరుగుతుందో అర్థం కాబట్టి లుంపు లంపాస్ నోరు కొట్టారు, ఇంతకు పడిపోయాడు. ఎవరు పట్టించుకోవట్లేదు కూడా, లుంపు లంపాస్ పడిపోయినా కానీ. ఇక్కడ ఏమన్నాడు చూద్దాం పదండి ఒకసారి. హలో, ఇక్కడ ఎవరు లేరు. ఓకే, ఒక్క లుంప లంపాస్ ఎందుకున్నాడు? అది కూడా అక్కడ పైన ఉంటున్నాడు గైస్. కనిపించాడు కదండి. సరే, ఎందుకంటే మంచిది గంధి పెట్టుకో రెడీగా, భయపడింది చెప్తా. అదిగోండి అక్కడ పైకి 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 కొంచెం పైకి, అది నైస్. ఇక్కడ పైన ఏం చేస్తున్నాడు లుంప లంపాస్? అక్కడ ఉండాలి కదా యాక్చువల్గా. అక్కడ ఊరు పడిపోయినాడు, ఊరు పట్టించుకోవట్లేదు. అదండి చూద్దాం ఒకసారి. అమ్మో గైస్, ఇది జరుగుతుంది. మెల్లగా నిజంగా ప్రాంక్ లేనన్నా వచ్చింటే బాగుండేది. కొంచెం పైకి, ఆ సైడ్ నుంచి ఎక్కడ రావట్లేదు. ఇప్పుడు ఎలా పైకి ఎక్కేది? ఆ కారణం చెల్దాం పదండి. ఓకే, ఆ కారణం చెల్లొచ్చు అమ్మయ్యా. ఓకే, మెల్లగా గంతి చెప్తే గంతి తీసుకుని ఏం చేసుకుని పోతే ఈజీ వెళ్ళిపోవచ్చు. అది 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 అమ్మయ్యా, పైకి వచ్చేసాం. నేసి నేసి పద పద పద. ఏ లుంపు లుంపాస్, ఇక్కడ ఊరు పడిపోయి ఉన్నారు. హలో లుంపు లుంపాస్, మాట్లాడు. ఏంట్రా మీరు పలకరు, ఏం జరుగుతుంది ఇక్కడ? అక్కడ పైన ఉన్నారేంది? ఇన్విజిబుల్ స్టెప్స్ ఉన్నాయి మొత్తం కంప్లీట్గా. ఇక్కడ హెలికాప్టర్ రెడీగా, అంటే మేము ఫ్యాక్టరీ తీసుకెళ్ళడానికి ఏంది కొంప తీసి. మీరు పదండి ఎక్కుదాం పైకి. ఓ గాయ్స్, చూసారా ఇన్విజిబుల్ స్టేట్స్ నాయన, ఓ మై గాడ్. ఓకే, ఇటున్నాయి మెల్లగా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఓ మెల్లగా మెల్లగా మెల్ల సైడ్ కొంచెం జాగ్రత్త అమ్మయ్యా. ఏ లుంపు లుంపాస్, అక్కడ మీ వాడు పడిపోయి ఉన్నాడు. సించాన్ వచ్చావా? నా పేరు నీకెలా తెలుసు? నీ పేరు అన్ని తెలుసు, వెళ్ళి హెలికాప్టర్ ఎక్కు. హెలికాప్టర్ ఎక్కాలా? ఎందుకు? ఎక్కు, తెలుస్తుంది నీకే. మీరేం చేయట్లేదా నన్ను? లేదు లేదు సించాన్, నువ్వు విజయం సాధించావు, వెళ్ళి హెలికాప్టర్ ఎక్కు. ఓకే, విజయం సాధించామా? ఎటువంటి దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు కదా, మళ్ళీ విజయం ఎలా సాధిస్తాను నాకు అర్థం కావట్లేదు. పదండి వెళ్దాం, ఇంతకు ఏం జరుగుతుంది అసలుకి? ఏ పాయింట్ కూడా వచ్చేసింది మనకు, ఓ మై గాడ్. జాగ్రత్త 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 అమ్మయ్యా. ఓపీ, మనం విజయం సాధించడానికి ఎటువంటి టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయలే, ఎటువంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయలే, మనం ఎలా విన్ అవుతాం ఇంతకు? ఓకే పదండి గైస్, వెళ్తున్నాను ఇంకా, చలో. ఓకే, ఇదేంటి? హలో, ఎటు వచ్చేసాం గైస్. ఇండియన్ లోపల వస్తున్నాడు, పబ్లిక్ ఎవరు లేరు. హలో సార్, ఏంటి గైస్ ఇక్కడ లుంపు లుంపు సౌండ్ మాత్రం వస్తున్నాయి, ఎవరు లేరేంటి? హలో, ఎవరైనా ఉన్నారా? హలో లుంపు లుంపాస్, మాట్లాడండి. హలో, హలో సింబల్లు చెట్లు, నేనేంటి గాల్లో ఉన్నా? అయ్యో గాయస్, ఓకే పద పద పద. ఇటు ఏమైనా ఉందా? ఇవేంటి ఇలా మీరు వస్తున్నాయి సైడ్స్కి? ఐ డోంట్ నో. ఓకే, ఇక్కడ ఏదో పాయింట్ వచ్చింది. పదండి పదండి పదండి. ఓకే జాగ్రత్త అమ్మ. హలో లుంపు లుంపాస్, హలో, ఏంటి మాట్లాడరు? ఈ పాయింట్లోకి వెళ్దామా గాయస్? ఏం జరిగింది, లుంపు లుంపాస్ పడిపోయాయి. హలో హలో, మరి నేనేం చేయలేదు, నాకేం సంబంధం లేదు. అయ్యయ్యో, ఏం జరుగుతుంది ఇక్కడ? పదండి పదండి పారిపోదు మనం అర్జెంటుగా. లెగెత్తు 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 గాయస్, ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు లిటరలీ. పద 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 పద, లేకుండా పైకి వెళ్ళిపోవాలి అమ్మయ్యా, పైకి వచ్చేసాను. పద పద, త్వరగా వెళ్ళిపోదాం త్వరగా వెళ్ళిపోదాం. ఏంటి అందరు పడిపోయారు? అయ్యయ్యో, నాకేం తెలియదు, నేనేం చేయలేదు నిజంగా. అందరూ పడిపోయారు, లుంపు లుంపు సూచలు చలు చలు, త్వరగా ఇక్కడ వెళ్ళిపోవాలి. ఏం జరిగింది ఇంతకు? నేనేంటి మౌంట్ సెలబ్రిటీకి వచ్చి పడ్డాను. ఊరి నాయను, ఏంట్రా ఇన్ని గణం వచ్చేసినాయి ఇక్కడికి? గాయస్, అన్నిటి దగ్గర వెపన్స్ ఉన్నాయి,
జాగ్రత్త, అక్కడ ఎవడు ఉన్నాడు గైస్ కార్నర్ లో? ఆ ఫ్యాక్టరీ ఓనర్ అనుకుంటా వాడేనేమో. అదిగదిగదిగదిగదిగో, అక్కడక్కడక్కడ అది పోండి. అమ్మో, చేతిలో లాలిపప్ పెట్టుకున్నాడు గైస్ రెడీగా. వీళ్ళు మనం అటాక్ చేస్తారు ఏందట వెళ్తే. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, హలో, ఇంకలేదు ఇంకలేదు. నైస్ 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 నైస్. ఉరే ఉరే ఉరే, జరత జరత. ఎంతమంది ఎంతమంది రా ఉరే, మిమ్మల్ని ఏమన్నాడా అసలు చించం గాడు? అమ్మా గాయస్ చూసారా, వాడాడు మాయమేడు అసలేనాడు. ఇంకా చాలా మంది ఉన్నారు. కమాన్ కమాన్, త్వరగా 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 త్వరగా. ఓకే నైస్, అట్టా చేయడానికి వచ్చారు గాయస్ మిషన్ కాస్ పెట్టుకొని. ఇంకా ఉన్నారు ఇంకా ఉన్నారు. ఓకే, వాళ్ళకి ఎంత పడుకున్నారు? అమ్మయ్యా, ఇక్కడక్కడ ఉండే కదా వాడు, ఇక్కడ పోయాడు గాయస్, ఇక్కడ ఉండే కదా వాడు. హలో, మెయిన్ విలన్ వాడేనా ఏంటి? ఇక్కడ పోయింటా కనబడతలేదు. ఇప్పుడు దాకా ఇక్కడ ఉండే గాయస్ మనం స్కోప్ అయితే చూసినప్పుడు మాయమైపోయాడు. ఓరి నాయనో, ఏదో మతలబ్ జరుగుతుంది ఇక్కడ. అయ్యయ్యో, ఎక్కడ పోయాడు ఇంతకు? ఇప్పుడు ఎలా రాయకుండా ఎగ్జిట్ అయ్యేది మనము? సరిపోయింది. ఓ, చెత్తాడు వాడు. ఉరే 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 ఉరే, నో 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 గాయస్. హలో 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 హలో, వారేంద్ర రే, ఎట్లా వస్తున్నాడు? ఏ ఆడికి వస్తున్నావు? పక్క పక్క. అమ్మయ్యా, తవ్వులేదు తవ్వులేదు, లాలిపప్పు కట్ అయ్యింది చేతులు అది. హలో సార్, ఆగరా, ఎత్తుకుంటే మోట్లేదు. యాడికి మళ్ళీ లేచాడు, మళ్ళీ లేచాడు. ఏట్రా నాన్న, ఇలా కాదు, ఇంకా రాకెట్ లాంచర్ తీయాల్సిన సమయం వచ్చింది. హలో సార్, అమ్మయ్యా, చచ్చాడా? ఓ నో, అమ్మో గాయస్, చాలా పవర్ఫుల్ ఉన్నాడు వీడు. ఏమవ్వట్లేదు, పైకి పైకి పైకి. కమాన్ కమాన్, రా, చాక్లెట్ ఫ్యాక్టరీ అని చెప్పి గోల్డెన్ టికెట్ ఇచ్చి ఇలా నారా చేసేది మీరు? క్లియర్ చేయలేదా? హలో, అమ్మో గాయస్, రియలీ రా నాన్న, ఫైనల్లీ తప్పించేసుకున్నాం. పద జంపిక ఇక్కడ నుంచి లేకెత్తరా జము. మరి ఒక్క బైక్ లేదు ఇక్కడ తీసుకెళ్ళిపోదామంటే. ఓ మరి ఘోరం గాయస్, ఫైనల్లీ తప్పించుకున్నాం. ఇంకోసారి చాక్లెట్, ఎటువంటి టికెట్ వచ్చినా ఎక్కడికి వెళ్ళదు గైస్. ఎవరైనా పిలిచినా చేసినా చాక్లెట్ కూడా తీసుకోవద్దు. పద 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 పద, బుద్ధి వచ్చింది. ఇంకోసారి ఎటువంటి ప్రోగ్రామ్లకు వెళ్ళాను ఒక్కడిని? పెద్దలు లేకుండా అసలుకే వెళ్ళాను. సరే ఫ్రెండ్స్, మనం ఇంకా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోతాం. టాటా, బై బై, గుడ్ బై.